హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ బ్లాగర్. సో ఇవాళ ఏంటి అని అంటే, నిన్న ఏంటి అని అంటే, గాజు గ్లాసులతోలో మనము వాటర్ క్యాండిల్స్ని ప్రిపేర్ చేసుకున్నాము. ఇవాళ ఏంటి అని అంటే, ప్లాస్టిక్ డిస్పోజల్ గ్లాస్లో వాటర్ క్యాండిల్స్ని ఎలా పెట్టుకోవాలి అనేది నేను మీకు చూపెడతాను. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, నిన్న గాజు గ్లాసులలో చేసుకున్నాం కదా, ఇవాళ ప్లాస్టిక్ గ్లాసులలో ఏం కాదా అని అనొచ్చు, ఏం కాదు, ఎలాంటి ప్రాబ్లం రాదు. సో అవి చూద్దాము. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, మన దగ్గర అవుట్ ఆఫ్ వేస్ట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, వేసుకొని బ్యాంగిల్స్ అనేటివి ఉంటాయి కదా, చమ్కి పోయి స్టోన్స్ పోయినవి అలాన్నీ చాలా ఉంటాయి, వాటిని పడేయడం ఎందుకని నేను ఒక డిఐవై రీయూజ్ ఐడియా చేశాను. సో అదేంటి అని అంటే, ఇలా వేస్ట్ ఆఫ్ బ్యాంగిల్స్ అన్నిటినీ కూడా దీవాళికి డెకరేషన్ చేసుకునే విధంగా ప్రిపేర్ చేసేసాను. చూడండి, సో నా దగ్గర ఉన్నటువంటి బ్యాంగిల్స్ అన్నీ. సో ఫస్ట్ ఏంటి అని అంటే, నేను ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను, గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్. సో వీటిని కూడా ఇష్టం వచ్చినట్టు పెట్టకుండా, సో ఒక ఆర్డర్లో ఫస్ట్ ఒక సిల్వర్, తర్వాత గ్రీన్, తర్వాత సిల్వర్. సో మనం బ్యాంగిల్స్ చేతికి ఎట్లా వేసుకుంటామో మ్యాచింగ్ చేసి, సో ఇక్కడ కూడా అలా మ్యాచింగ్ చేసేటట్టు ఫస్ట్ సెట్ చేసేసుకున్నాను. సో చూడ్డానికి కూడా అది కూడా లైటింగ్కి బాగా ఎలివేట్ అవ్వాలి కాబట్టి అలా సెట్ చేసేసాను. సో చూడండి ఇలా, సో మనం చేతికి గాజులు ఎలా సెట్ చేసుకుంటామో అలా అన్నమాట, కంప్లీట్గా చెప్పాలి అని అంటే. సో ఇలా కంప్లీట్గా సెట్ చేసేసుకున్నాను, కింద ఒకటి ఎక్స్ట్రా బ్యాంగిల్ ఉంది అంతే. సో ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్కటి అతికించుకోవాలి. సో దీనికోసం నేను ఏంటి అని అంటే, ఫెవిస్టిక్నే యూజ్ చేస్తున్నాను. ఫెవిస్టిక్ అయితేనే పర్ఫెక్ట్గా అతుక్కుంటుంది, జస్ట్ 5 రూపీస్ మాత్రమే చాలు, ఒక 4-5 సెట్స్ బ్యాంగిల్స్కి మనం అతికించుకోవచ్చు. ఫెవిగ్లూ అయితే అతుకదండి. సో ఒకవేళ అతికినా కూడా ఆ వైట్నెస్ అనేది ఆ బ్యాంగిల్స్ నుంచి బయటకు వచ్చి అంత బాగా కనిపించదు. కాబట్టి ఫెవిక్విక్నే యూజ్ చేయండి ఎవరైనా చేయాలి అనుకుంటే, ఎందుకంటే చాలామంది ఇంట్లో అవుట్ ఆఫ్ వేస్ట్ బ్యాంగిల్స్ ఉంటాయి కాబట్టి, ఇది బెస్ట్ డిఐవై నేను సజెస్ట్ చేస్తున్నాను. సో ఇలా అన్నిటినీ 4 or 5 కార్నర్స్లలో ఫెవిక్విక్ పెట్టుకుంటూ, చిన్న డ్రాప్ అంతే, ఎక్కువ కూడా వద్దు, చిన్న డ్రాప్ పెట్టుకుంటూ అన్నిటినీ స్టిక్ చేసేసుకోవాలి. సో పర్ఫెక్ట్గా స్టిక్ అవుతున్నాయండి, మనకి ఎక్కడా బ్రేక్ కావడం కానీ అతుక్కోకుండా ఉండడం కానీ జరగదు. మీ దగ్గర ఎక్కువగా ఆ చెంకిలు ఉన్న ప్లేస్లో కొంచెం ఎక్కువ కార్నర్స్లలో పెట్టండి అంతే, లేకపోతే మామూలు ప్లెయిన్ బ్యాంగిల్స్కి అయితే 3 కార్నర్స్ అయితే స్టిక్ చేసేసేయచ్చు. సో ఇలా అన్నిటికీ పెట్టేసేసుకోవాలి. సో చాలా సింపుల్. సో ఇలా పెట్టేసాను చూడండి. సో తర్వాత ఏంటి అని అంటే, నా దగ్గర ఇంకో కాంబినేషన్ తీసుకున్నాను, మెరూన్ అండ్ బ్లూ కలర్. సో అండ్ తర్వాత వచ్చేసి కంప్లీట్ గ్రీన్ తీసుకున్నాను. ఆ గ్రీన్ ఏంటి అని అంటే, ఆ లైట్ వెలుతురుకి బాగా చాలా బాగా కనిపిస్తుంది చూడండి, ఆ షైనీనెస్ అనేది బాగా కనిపిస్తుంది. సో నేను ఇలా 4 టైప్ బ్యాంగిల్స్ని స్టిక్ చేసేసుకున్నాను ఫెవిక్విక్ తోటి, జస్ట్ 5 రూపీస్ క్విక్ తోటి. సో ఈ 4 సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ని నేను అతికించుకున్నాను. సో ఇప్పుడు ఏంటి అని అంటే, సో ఈ పక్కన పెట్టేసుకుందాము. సో దీనికోసం మధ్యలో ఒక దీపాన్ని పెట్టేసుకోవాలి కదా. సో దానికోసం నేను ఏంటి అని అంటే, ఇలాంటి వ్యాక్స్ క్యాండిల్స్ని నేను తీసుకున్నాను, అంటే దీపాలను. సో మనము మామూలు సైడ్కు ఉన్నటువంటి వత్తి ఉన్నటువంటి దీపాలను తీసుకోవద్దు, ఎందుకంటే దాని పక్కనే బ్యాంగిల్ ఉంటుంది కాబట్టి పైన ఉన్న వత్తి ఉన్నటువంటి ఈ సెట్ ఆఫ్ క్యాండిల్స్ని అంటే దీపాలను తీసుకోవాలి. సో ఇలా అయితే పైన మనకు మంచిగా వెలుతురు వచ్చి ఆ సైడ్ కార్నర్స్ ఆ చిన్న చిన్న వాటి నుంచి రేస్ లాగా మనకు మంచిగా ఎలివేట్ అవుతుంది కాబట్టి ఇలాంటి క్యాండిల్స్ని యూజ్ చేయాలి బ్యాంగిల్స్ పెట్టేటువంటి దీపాలకు మాత్రము. సో ఇలా అన్నిటినీ వెలిగించుకున్నాక చూడండి ఇప్పుడు. సో మీరు చూశాక చాలా చాలా బాగుంది అని మీరే అంటారు. సో చూడండి, వాటి నుంచి లైట్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. సో ఇలా 4 కార్నర్స్లో 4 పెట్టేసేసుకోవాలి. సో ఇంకా మీకు కావాలి అనుకుంటే వాటి కార్నర్స్లో కానీ వాటి సైడ్స్కి అన్నిటి కానీ రోజ్ పెటల్స్ కానీ, సో ఫ్లవర్స్కి సంబంధించినటువంటివి ఏవైనా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని, సో నా దగ్గర ఉన్నటువంటి చెంకీస్ కానీ బిందీస్ కానీ అలాంటివి వేశాను. సో వాటిలలో కూడా పెటల్స్ కలిపి వేస్తే చాలా చాలా బాగుంటుంది. నేను ఇదంతా కూడా దివాళీ డెకరేషన్ దివాళీ రోజున చేసింది నేను అప్లోడ్ చేస్తాను ఆ రోజు. సో కొన్ని ఐడియాస్ ఉన్నాయి నా దగ్గర. సో ఫైనల్గా అయితే ఇలా వచ్చింది, చాలా చాలా బాగుంది. అండ్ నైట్ టైం అయితే ఇంకా చాలా చాలా ఎలివేట్ అవుతుంది. సో చూడండి ఇది కంప్లీట్గా. సో తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉందనేది నాకు కింద కామెంట్స్లో చెప్పండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా ఇంటిని
చక్కగా అలంకరించుకోవచ్చు. సో నైట్ టైం అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో తర్వాత వచ్చేసి డిస్పోజల్ గ్లాస్లలో వాటర్ క్యాండిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది చూద్దాము. సో మీకు అనొచ్చు వాటర్ క్యాండిల్స్ డిస్పోజల్లో ఎలా ప్రాబ్లం రాదా, అంటే ఏం ప్రాబ్లం రాదు. సో హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. జస్ట్ మనకి ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనం బయట నుంచి ఎలాంటి వస్తువులు తేకుండా ఇంట్లోనే వాటర్ క్యాండిల్స్ని డిస్పోజల్లో సెట్ చేసేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలా అయినా. సో నా దగ్గర నేను ఏంటి అని అంటే ప్లాస్టిక్ కవర్స్ కోసము అదే డిస్పోజల్ గ్లాస్ని యూజ్ చేస్తున్నాను. సో సైడ్స్కి కట్ చేస్తున్నాను, అవి హార్డ్గా ఉంటాయి కాబట్టి. సో ఆ కింది పార్ట్ని కూడా మనం ప్లాస్టిక్ షీట్గా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని 2 పార్ట్స్ లాగా కట్ చేసేసి చుట్టూ రౌండ్గా కట్ చేసేసుకోవాలి. సో ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి. చాలా సింపుల్. గ్లాస్ కంటే ఒకవేళ డిస్పోజల్లో పెట్టుకోవాలి అనుకుంటే డిస్పోజల్లో పెట్టుకోవచ్చు, లేదు మేము గ్లాసెస్లో పెట్టుకోవాలి అనుకుంటే నేను నిన్న వీడియో అప్లోడ్ చేసింది అలా అయినా పెట్టుకోవచ్చు. సో ఇలా కంప్లీట్గా అన్నీ కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మధ్యలో హోల్ ఇచ్చుకోవాలి వత్తి పెట్టుకోవడానికి. చెప్పాను కదా సైడ్ మొత్తం కట్ చేస్తే ఏంటి అని అంటే అది మధ్యలో దూది అనేది ఊడిపోతుంది కాబట్టి ఇలా మధ్యలో హోల్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫిక్స్ అయిపోతుంది దూది అనేది. సో ఇలా అన్నిటికీ హోల్స్ చేసేసుకోవాలి. ఇలా అన్నిటికీ హోల్ చేసేసుకున్నాక వీటిలలో వత్తి అనేది ఫిక్స్ చేసేసుకోవాలి. ఇలా అన్ని వత్తులు పెట్టుకొని సెట్ చేసేసుకోవాలి. వీటి అన్నిటిని కూడా పక్కన పెట్టేసుకుందాము. సో ఇప్పుడు ఏంటి అని అంటే డిస్పోజల్ గ్లాసెస్ తీసుకుందాము. జంబో తీసుకుంటే జంబో కానీ నార్మల్ డిస్పోజల్ ఎలా అయినా తీసుకోవచ్చు. సో వీటిలలో 80% వాటర్ తీసుకుందాము. సో మిగతా 20% ఆయిల్ తీసుకోవాలి. సో చెప్తున్నా కదా ఆయిల్ అనేది మన ఇష్టాన్ని బట్టి మనం వేసుకోవాలి. మనకు ఎక్కువసేపు అలా ఉంచుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అవి ఎంతసేపు వెలుగుతాయో అంతసేపు మనం కావాలి అనుకుంటే అంత ఆయిల్ని యాడ్ చేసేసుకోవచ్చు. సో నేను ఇందులో ఫుడ్ కలర్స్ ఎల్లో ఫుడ్ కలర్ రెడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. నా దగ్గర బ్లూ కలర్ కూడా ఉండే, సో అది చాలా చాలా బాగుంది అని బ్లూ కలర్ కూడా యాడ్ చేసేసాను. అండ్ పింక్ కలర్ ఉంది. సో ఈ 4 కలర్స్ అనేటివి నేను యాడ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ మన దగ్గర ఏంటి అని అంటే నేను వీడియోలో పెబ్బల్స్ కానీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటే వేశాను. సో మన దగ్గర అలాంటివి ఏమీ లేకున్నా కూడా వేసుకోవచ్చు, చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కలర్స్ అనేటివి బాగా ఎలివేట్ అవుతున్నాయి. అలా కూడా ఉంచుకోవచ్చు సింపుల్గా. సో మా దగ్గర ఏమీ లేవి అనుకోకుండా, సో ఒకవేళ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. సో మీ దగ్గర ఏమైనా ప్లాస్టిక్ ఫ్లవర్స్ కానీ, ప్లాస్టిక్ చిన్న చిన్న స్టోన్స్కి సంబంధించినవి కానీ, పూసలు కానీ, బిందీస్ కానీ అవైనా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఈ దూది దాన్ని ఆయిల్లో డిప్ చేసుకోవాలి. ముందే డిప్ చేసేసుకొని అన్ని గ్లాసులలోకి సెట్ చేసేసుకోవాలి. సో వత్తులకు మాత్రం ముందే అంటించుకోవాలి. సో వాటి నుంచి సైడ్ నుంచి మనము ఆయిల్ని పోసేసుకోవాలి. సో అన్ని గ్లాసులలో ఆయిల్ అనేది ఒక లేయర్ లాగా, పైన ఒక లేయర్ లాగా పోసేయాలి. నా దగ్గర ఏంటి అని అంటే కొన్ని చమ్కీస్ బిందీస్ ఉన్నాయని చెప్పాను కదా, వీటిని సైడ్కి వేస్తున్నాను. సో అది దీపం పైన వెలిగేటప్పుడు ఆ సైడ్స్ ఆ రౌండ్ చుట్టూ అంతా కూడా ఒక మంచి షైనింగ్ వస్తుందని నేను అలా సైడ్స్కి వేశాను ఆ 4 గ్లాసులలో. సో మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే కూడా నో ప్రాబ్లం, అలా అయినా చాలా చాలా బాగుంది. సో ఇలా నేను అన్ని గ్లాసులలోకి ఆ చమ్కీస్, నా దగ్గర ఉన్నటువంటి కుందన్స్ అవన్నీ నేను వేసుకున్నాను. సో పైన తేలివన్నీ తేలాయి, కొన్ని కింద డ్రాప్ అయిపోయాయి. సో ఇలా చిన్న చిన్న పూసల దండలు అలావి ఉన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇలా పెట్టేసుకున్నాను. అండ్ సైడ్కి యాజ్ యూజువల్గా కొన్ని చమ్కీస్ బిందీస్ ఉంటాయి. సో వాటిని ఇలా సైడ్కి చుట్టూరా డెకరేషన్ చేసేసుకున్నాను. చాలా చాలా బాగుంది. సో వాటిలలో రోజ్ పెటల్స్ కానీ, సో గ్రీన్ లీవ్స్ చుట్టూ అలా
డెకరేషన్ చేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. సో అది మన ఐడియాస్కి తగ్గట్టు మనం సైడ్స్కి ఇంకా డెకరేషన్ చేసేసుకోవచ్చు. సో మన డోర్ కార్నర్స్లో కానీ, లైక్ టేబుల్స్ మీద కానీ, సో ఎక్కడైనా మనం ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు. చూడండి ఫైనల్గా అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ మనం ఎలాంటి పెబ్బల్స్ యూజ్ చేయలేదు, ప్లాస్టిక్ ఫ్లవర్స్ యూజ్ చేయలేదు, జస్ట్ వాటర్ కలర్స్ యాడ్ చేసేసి డిస్పోజల్ గ్లాసులలోనే పెట్టేశాము. చాలా బాగుంది కదా. సో ఆ చమ్కీస్ కూడా చాలా షైన్ అవుతున్నాయి నైట్కి. సో హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వరంగల్ బ్లాగర్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటివరకు హ్యావ్ ఎ నైస్ డే. బై.